హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర. మీరు చూస్తున్నారు చంద్ర టెక్నిక్స్ రాయల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల లోపులో ఏది మంచి మొబైల్స్ అనే సంగతి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఇది నేను టోటల్ గా ఫైవ్ మొబైల్స్ అయితే నేను సెలెక్ట్ చేశాను ఈ ప్రైస్ బ్రాకెట్ లో. ఇందులో చూసుకుంటే కనుక మెయిన్ గా మనకి మంచి డిస్ప్లే, అదే విధంగా మంచి ప్రాసెసర్, అదే విధంగా మంచి కెమెరా క్వాలిటీ, అదే విధంగా మంచి బ్యాటరీ లైఫ్ వచ్చే ఈ 4 కీ పాయింట్స్ ని దృష్టిలో పెట్టుకుని నేను ఈ 5 మొబైల్స్ అయితే నేను సెలెక్ట్ చేయడం జరిగింది. గ్లేట్ చేయకుండా వీడియోని వెంటనే స్టార్ట్ చేద్దాం. సో ఈ ప్రైస్ పాయింట్ లో మనకి ఫస్ట్ వచ్చేసే ఫోన్ వచ్చేసరికి మనకి సామ్సంగ్ M31 అనమాట. ఇది 6.4 ఇంచెస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే అయితే మనకి లభిస్తుంది అనమాట. ఇది ఫుల్ హెచ్డి డిస్ప్లే అనమాట. అదే విధంగా చూసుకుంటే కనుక దీని బ్యాటరీ వచ్చేసరికి 6000 mAh బ్యాటరీ అయితే మనకి లభిస్తుంది. ఇది కంపల్సరీ మనకి మినిమం 2 డేస్ అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది అనమాట. అండ్ అదే విధంగా దీని ప్రాసెసర్ వచ్చేసరికి Exynos 9611 ప్రాసెసర్ అయితే మనకి యూజ్ చేశారు. ఇంకా అదే విధంగా మనకి కెమెరా విషయానికి వస్తే కనుక ఇది క్వాడ్ కెమెరా సెటప్ అయితే మనకి వస్తుంది. అది ప్రైమరీ కెమెరా వచ్చేసరికి 64 మెగాపిక్సెల్, అదే విధంగా సెకండరీ కెమెరా వచ్చేసరికి మనకి 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా లభిస్తుంది. అదే విధంగా 5+5 మ్యాక్రో అండ్ డెప్త్ సెన్సర్ అయితే మనకి ఈ క్వాడ్ కెమెరా సెటప్ లో అయితే మనకి లభిస్తుంది. అదేవిధంగా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసరికి మనకి 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే మనకి లభిస్తుంది అనమాట. దీని ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే దీనికి ఇస్తున్నారనమాట. ఈ ఫోన్ ఎవరికంటే కనుక ఎక్కువ ఎవరైతే బ్యాటరీ ప్యాకప్ మెయిన్ ప్రయారిటీ, అదేవిధంగా మంచి కెమెరా శాంపిల్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఫోన్ అయితే యాప్ట్ గా సూట్ అవుతుంది. ఎవరైతే గేమ్స్ ఆడదాం అనుకుంటున్నారో, హెవీ గేమ్ ఆడదాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఫోన్ అయితే సెట్ కాదు. ఎవరైతే ఎంటర్టైన్మెంట్, అదేవిధంగా మంచి డిస్ప్లే, మంచి బ్యాటరీ ప్యాకప్ కావాలనుకుంటున్నారో M31 అనేది మంచి చాయిస్ అనమాట. దీని ప్రైస్ చూసుకుంటే కనుక మనకి 16,000 రూపాయలు అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చే ఫోన్ వచ్చేసరికి మనకి రియల్మీ నుంచి అనమాట, ఈ Realme X2 అని చెప్పేసి. ఇది 16,995 రూపాయలు అయితే ఉంటుంది. నేరుగా చెప్పుకోవాలంటే 17,000 దాకా ఉంటుంది అనమాట. సో ఇది డిస్ప్లే వచ్చేసరికి మనకి 6.4 ఇంచెస్ అమోలెడ్ డిస్ప్లే అయితే మనకి లభిస్తుంది. అదేవిధంగా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే మనకి లభిస్తుంది అనమాట. ఇది స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ అయితే మనకి లభిస్తుంది. 730G అంటే మనకి గేమింగ్ ప్రాసెసర్ అనమాట. ఎవరైతే మోడర్న్ గేమింగ్ ఆడతారో వాళ్ళకైతే ఈ ప్రాసెసర్ అయితే బెస్ట్ గా సూట్ అవుతుంది. అండ్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్ కూడా ఈ ప్రాసెసర్ అయితే మనకి బాగుంటుంది అనమాట. ఇది 4GB RAM అండ్ 64GB తో మనకి వస్తుంది అనమాట. ఇది బ్యాటరీ వచ్చేసరికి మనకి 4000 mAh బ్యాటరీతో అయితే మనకి లభిస్తుంది. అదేవిధంగా 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మనకి ఈ ఫోన్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంకా కెమెరా విషయానికి వచ్చేసరికి మనకి 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, అదేవిధంగా 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా అండ్ 2+2 మ్యాక్రో ప్లస్ డెప్త్ సెన్సర్ అయితే మనకి ఈ విధంగా క్వాడ్ కెమెరా సెటప్ అయితే మనకి Realme X2 అయితే ఉంటుంది. సో అదేవిధంగా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసరికి మనకి 32 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది అనమాట. ఇందులో మనకి ఎక్స్ట్రా ఫీచర్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే కనుక మనకి ఇందులో డాల్బీ ఆట్మాస్ సపోర్ట్ అయితే మనకి ఉంటుంది. ఎవరైతే మ్యూజిక్ లవర్స్ ఉన్నారో వాళ్ళకైతే ఎక్స్ట్రా ఆర్డినరీగా మంచి సౌండ్ అయితే మనకి హెడ్సెట్స్ నుంచి వస్తుంది అనమాట. సో ఇది కూడా మనకి మంచి చాయిస్, ఎందుకంటే సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. అదేవిధంగా ఓవరాల్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కాబట్టి, 730G ప్రాసెసర్ కాబట్టి మనకి మంచి పెర్ఫార్మెన్స్ అయితే మనకి ప్రైస్ బ్రాకెట్ లో మనకి లభిస్తుంది. స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి మనకి పోకో నుంచి అనమాట. దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 16,999 రూపాయలు అయితే ఉంది. 1 రూపాయి తక్కువ 17,000 అనమాట. సో దీని మెయిన్ హైలైట్ చూసుకుంటే కనుక మనకి మెయిన్ గా డిస్ప్లే అనమాట. ఇది 120Hz రిఫ్రెష్ అయితే మనకి లభిస్తుంది అనమాట. సో అదే విధంగా చూసుకుంటే కనుక స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ అయితే మనకి రన్ అవుతుంది. ఇది 6GB RAM అదే విధంగా 64GB మెమరీతో అయితే మనకి లభిస్తూ ఉంటుంది అనమాట. దీని బ్యాటరీ విషయానికి వస్తే కనుక మనకి 4500 mAh బ్యాటరీ అయితే లభిస్తుంది. అదేవిధంగా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. 27 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. ది మెయిన్ హైలైట్ ఏంటంటే కనుక మన ఫ్రంట్ సైడ్ చూసుకుంటే కనుక డ్యూయల్ పంచ్ హోల్ కెమెరాస్ అనమాట. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి 20 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, అదేవిధంగా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అయితే ఫ్రంట్ సైడ్ ఉంటుంది. అదేవిధంగా బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, అదేవిధంగా 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, అదేవిధంగా 2+2 మ్యాక్రో ప్లస్ డెప్త్ సెన్సర్ అయితే మనకి ఇవ్వడం జరిగింది అనమాట. ఇది సోనీ IMX సెన్సర్ తో మనకి ఉంటుంది కాబట్టి, ఇమేజ్ ప్రాసెసర్ ఉంటుంది కాబట్టి మనకి మంచి కెమెరా శాంపిల్స్ అయితే మనకి పోకో X2 నుంచి అయితే మనకి లభిస్తుంటాయి అనమాట. ఎవరైతే కెమెరా మెయిన్ ప్రయారిటీ కావాలనుకుంటున్నారో, అదేవిధంగా ఓవరాల్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుండాలి అనుకుంటున్నారు కనుక అప్పుడు మీరు పోకో X2 తీసుకోవడం మీకు మంచి చాయిస్ అవుతుంది. వచ్చేసరికి మనకి రియల్మీ నుంచి అనమాట, Realme 6 Pro. దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 18,000 రూపాయల వరకు ఉంటుంది అనమాట. సో ఇది చూసుకుంటే కనుక మనకి స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ అయితే మనకి రన్ అవుతూ ఉంటుంది. సో ది డిస్ప్లే సైజ్ వచ్చేసరికి మనకి 6.6 ఇంచెస్
ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే మనకి లభిస్తుంది అనమాట. అదే విధంగా ఇది 90Hz రిఫ్రెష్ రేట్ తో మనకైతే లభిస్తుంది. ఇంకా దీనికి ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే మనకి వస్తుంది అనమాట. ఇది 16MP ప్రైమరీ కెమెరా, అదేవిధంగా 8MP అల్ట్రావైట్ కెమెరాతో అయితే మనకి ఫ్రంట్ సైడ్ ఉంటుంది. అదేవిధంగా రేట్ సైడ్ చూసుకుంటే కనుక మనకి 64MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైట్ కెమెరా, అదేవిధంగా 2+2 మ్యాక్రో ప్లస్ డెప్త్ సెన్సర్ అయితే మనకి రేట్ సైడ్ ఉంటుంది అనమాట. దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి మనకి 4300mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అదేవిధంగా ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మనకి లభిస్తుంది అనమాట. దీని మెయిన్ హైలైట్ వచ్చేసరికి ఇది ఏంటంటే కనుక 20x జూమ్ వరకు మనకి కెమెరాస్ అయితే జూమ్ చేయగలం అనమాట. సో ఇది డిజిటల్ జూమ్ అనమాట, నార్మల్ జూమ్ కాదు. ఇది డిజిటల్ జూమ్, మనకి 20x వరకు మనం జూమ్ చేసుకోవచ్చు ఏదైనా ఒక ఫోటోని. సో అదే విధంగా చూసుకుంటే కనుక దీని బేస్ వేరియంట్ వచ్చేసరికి మనకి 6GB అండ్ 64GB ర్యామ్ తో అయితే మనకి లభిస్తుంది అనమాట. ఎవరైతే ఓవరాల్ పెర్ఫార్మెన్స్ కావాలనుకుంటున్నారు, మంచి కెమెరాతో పాటు మంచి మల్టీ టాస్కింగ్ మంచి గేమింగ్ ఆడాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఫోన్ అయితే కరెక్ట్ గా సూట్ అవుతుంది. సామ్సంగ్ నుంచి అనమాట, సామ్సంగ్ A50S అని చెప్పేసి ఈ ఫోన్ అయితే ఉంటుంది. ఇది 6.4 inch సూపర్ అమోలెడ్ డిస్ప్లే అయితే మనకి లభిస్తుంది అనమాట. అదేవిధంగా చూసుకుంటే కనుక దీని బేస్ వేరియంట్ వచ్చేసరికి మనకి 4GB అండ్ 128GB వేరియంట్ అయితే కనుక మనకి లభిస్తుంది. దీని ప్రైస్ చూసుకుంటే కనుక మనకి 18,570 రూపాయలు అయితే మనకి ఆన్లైన్ లో ఉంటుంది అనమాట. దీని ప్రాసెసర్ వచ్చేసరికి మనకి ఎగ్జినోస్ 9611 ప్రాసెసర్ అయితే మనకి యూస్ చేస్తారు. దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి మనకి 4000mAh బ్యాటరీ కెపాసిటీ అయితే ఇచ్చారు. అదేవిధంగా ఈ ఫాస్ట్ ఛార్జింగ్ 15W ఫాస్ట్ ఛార్జింగ్ తో అయితే కనుక వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట బాక్స్ లోనే. అండ్ కెమెరా సిస్టమ్కి వస్తే కనుక ఇది 48+5+8 మెగాపిక్సెల్ కెమెరాస్ తో అయితే కనుక మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే మనకి ఈ A50S వస్తుంది అనమాట. అండ్ ఫ్రంట్ చూసుకునే కనుక మనకి 32MP కెమెరాతో అయితే మనకి ఫ్రంట్ సైడ్ ఉంటుంది అనమాట. ఇది ఎవరైతే జస్ట్ నార్మల్ యూసేజ్ కి మంచి కెమెరా కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఫోన్ అయితే పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక ఒక లైక్ బటన్ కొట్టండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో, అండ్ దిస్ ఇస్ చంద్ర.